హాయ్ హలో నమస్తే ఎవ్రీ వన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు లేడీస్కి బాగా నచ్చే వీడియో అండి. ఇది వచ్చేసి గోల్డ్ కలెక్షన్. నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ కలెక్షన్, అంటే మొత్తం నావేం కాదు, కొన్ని మా సిస్టర్వి. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇది ఈ విధంగా ఉందండి. చిన్నవి డైలీ వేర్వి, సింపుల్వి. చిన్న బుట్ట వచ్చి కింద మువ్వలు వచ్చినాయి. పైన స్మాల్ ఫ్లవర్ డీటెయిలింగ్ వచ్చిందండి. చాలా లైట్ వెయిట్ అండ్ సింపుల్గా చాలా బాగా కనిపిస్తాయి. ఇవి వచ్చేసి 1.5 గ్రామ్ అండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. స్కిప్ చేస్తే మీరు కొన్ని డిజైన్స్ మిస్ అవుతారు. నెక్స్ట్ ఇవి వచ్చేసి, ఇవి కూడా డైలీ వేర్ అండి. ఇవి కూడా పైన ఫ్లవర్ వచ్చి కింద ఒక డీడీ బాల్ వచ్చి దాని కింద సేమ్ మళ్ళీ మువ్వలు వచ్చాయి. చాలా బాగుంటాయండి, లైట్ వెయిట్గా డీలీ క్యారీ చేయడానికి చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసి 1.5 గ్రామ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి వైలెట్ కలర్ స్టోన్స్ ఉండి మిడిల్లో ఒక ముత్యం లాంటిది ఉందండి. అండ్ ఈ కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఈ కలర్ నాకు చాలా ఇష్టమండి. అలాగే రెగ్యులర్గా రెడ్ కలర్ స్టోన్, వైట్ స్టోన్, గ్రీన్వి అది రెగ్యులర్ కామనే కదా అందరుగా యూస్ చేసేటివి. ఇవి కాస్త యునిక్గా ఉంటాయి అని ఇవి సెలెక్ట్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి 2.5 గ్రామ్స్. అండ్ నెక్స్ట్ ఇవేమో, ఇవి ఒక సెట్ పైవి అండి. ఇది ఒక ముత్యాల సెట్ పైనవి. ఇవి పైన జస్ట్ మ్యాంగో లాగా వచ్చి కింద ముత్యాలు అవి వచ్చాయండి, చిన్న చిన్న ముత్యాలు. ఇవి వచ్చేసి 2 గ్రామ్స్ అండి సెట్ పైకి ఇవి. అలాగే వైట్ స్టోన్స్ ఫ్లవర్ లాగా ఉన్నాయి. నెక్స్ట్ ఇవేమో బ్లాక్ బీడ్స్ పైక్ అండి. ఇవి చిన్ని బుట్టలు, పంజరం లాగా ఉంది బుట్ట. అండ్ పైన వచ్చేసి చిన్నగా టిక్లీ షేప్లో ఉండి కింద లీవ్స్ లాగా వచ్చాయి. ఇవి వచ్చేసి 3 గ్రామ్స్ అండి. మిడిల్లో మళ్ళీ ఒక బ్లాక్ బీడ్ పెద్దది వచ్చింది డ్రాపర్. అండ్ పైన దాంట్లో ఏమో చిన్న స్టోన్ వచ్చింది. అండ్ సేమ్ ఇవి కూడా అంతే అండి, 3 గ్రామ్స్. ఇవి జస్ట్ లీవ్స్ కింద కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, రెండు సేమే, రెండు 3 గ్రామ్సే. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇవి ముత్యాలు అండ్ వైట్ స్టోన్స్ అండ్ పింక్ స్టోన్స్తో ఉన్న కమ్మల బుట్టాలండి. ఇవి భరతనాట్యం చేసే వాళ్ళు ఎక్కువగా పెట్టుకుంటారు, సో ఆ డిజైనే. ఇది దేనికది సపరేట్గా పెట్టుకోవచ్చు, పైన స్టడ్ సపరేట్గా పెట్టుకోవచ్చు, ఇది సపరేట్గా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి 7 గ్రామ్స్ అండి. ఇవి కూడా చాలా చాలా బాగుంటాయి సింపుల్గా పెట్టుకోవడానికి. ఇవి డ్రెస్సెస్ పైన కూడా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కెంపుల సెట్ పైవి అండి, అందుకే కెంపుల్తో ఉంది ఈ డిజైన్. అండ్ అప్పట్లో కెంపుల సెట్ చాలా ట్రెండ్ కదా, చూడండి బ్యాక్ సైడ్ ఇలా స్టోన్స్ ఉన్న వాటికి అలా తేనె తిట్టకున్న హోల్స్ లాగా ఉంటాయండి, ఎందుకంటే ఈ స్టోన్స్ అవి ఫిక్స్ చేయడానికి. చూడండి మొత్తం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి రెగ్యులర్ వేర్ కండి. ఈ డిజైన్ కూడా, ఇది కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇవన్నీ హ్యాండ్మేడ్ ఐటమ్సే అండి, రెడీమేడ్ ఏదీ లేదు. అండ్ ఇది కూడా 2 గ్రామ్స్. పైన ఈ విధంగా టిక్లీ షేప్లో వచ్చేసి చుట్టూ అలా చిన్న చిన్న డ్రాప్స్ లాగా వచ్చేసి కింద బిగ్ డ్రాప్ అండి. నెక్స్ట్ ఇవేమో లాంగ్ హారం పైన సెట్ అయ్యే బుట్టాలండి. ఇవి వెరీ స్టార్టింగ్లో బుట్టలు, స్టార్టింగ్లో మోడల్ వచ్చినప్పుడు చేపించిన బుట్టలండి. ఇవి వచ్చేసి 18 గ్రామ్స్, డబుల్ బుట్ట. డబుల్ బుట్ట కాబట్టి డ్రెస్సెస్ పైన కూడా యూస్ చేయొచ్చు. ఇవి కంప్లీట్గా పచ్చలు కెంపుల స్టోన్స్తో వచ్చి అండ్ కింద బీడ్స్ కూడా పచ్చలు కెంపులే వచ్చాయండి. ఇప్పుడు గోల్డ్ బీడ్స్ వస్తున్నాయి కదా, అప్పుడు పచ్చలు కెంపలే ఫ్యాషన్ ఉండేది. రూబీస్ ఎమరాల్డ్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి చాందబల్లి కమ్మలండి. చాందబల్లి ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్న డిజైన్స్ కదా. ఇవి కూడా 6 గ్రామ్స్ అండి. ఇవి మొత్తం గోల్డ్తోనే ఉంది, ఎలాంటి స్టోన్ లేదు. చూడండి మొత్తం గోల్డ్ డ్రాప్స్ అలా ఉన్నాయి. అండ్ ఈ విధంగా మొత్తం గోల్డ్ డ్రాప్సే ఉన్నాయండి, ఎలాంటి వేస్టేజ్ లేకుండా స్టోన్స్ లేకుండా ఉంది కాబట్టి. ఇవి జస్ట్ 6 గ్రామ్స్ అండి. అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి, డ్రెస్సెస్ పైన కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా చాందబల్లి టైప్ డిజైనే అండి.
ఇవచ్చేసి 5 గ్రామ్స్. ఇవి ఎప్పుడైనా అకేషనల్గా అంటే ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు పెట్టుకోవడానికి బాగుంటాయి. ఇవి కూడా కింద మువ్వల్లాగా వచ్చాయి. ఇవి మూలాహారం పైకి కూడా చాలా బాగా సెట్ అవుతాయి. ఇవి వచ్చేసి 5 గ్రామ్స్ అండి. ఈ విధంగా వచ్చి ఉన్నది. కింద చిన్న చాందబల్లి డిజైన్ లాగానే వచ్చి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇంకొక చాందబల్లి డిజైన్ అండి. ఇవి చాలా సూపర్గా ఉంటాయి. పెట్టుకుంటే అయితే అసలు అద్దిరిపోతాయండి. చాలా హెవీగా ఉంటాయి. ఇవి పెట్టుకున్నప్పుడు వాళ్ళు అందరూ చాలా బాగున్నాయి అంటారు. చూడండి, అన్నీ కలిపి వచ్చాయి. రెడ్ అండ్ గ్రీన్, అలాగే ముత్యాలు కూడా వచ్చాయి. వైట్ స్టోన్స్ కూడా వచ్చాయి. కాబట్టి ఇవి అన్నిటిపైకి మల్టీపర్పస్ లాగా యూజ్ చేసేసుకోవచ్చు. ఇవి అలాగే డ్రెస్సెస్ పైకి కూడా క్యారీ చేసేసుకోవచ్చు అండి. ఈజీ టు వేర్ లాగా ఉంటాయి. చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తాయండి. అండ్ బుట్టలు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయాక ఇవి ఫ్యాషన్ అయ్యాయి కదా. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి స్టడ్స్ అండి. ఈ స్టడ్స్ ఏమో పచ్చల గింపులతో వచ్చి కింద మువ్వలు వచ్చాయండి. ఇవి జస్ట్ 3 గ్రామ్స్. ఈ స్టడ్స్ కూడా చాలా బాగుంటాయి. మిడిల్లో చిన్న టిక్లీ షేప్లో అది ఉండి చుట్టూ చిన్న చిన్న పూజల్లాగా వచ్చాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బుట్టలు అండి. ఈ బుట్టలు 10 గ్రామ్స్. ఇవి కూడా ఎలాంటి వేస్టేజ్ లేకుండా మొత్తం గోల్డ్తో డిజైన్ చేపించాను. జస్ట్ కింద కెంపు డ్రాప్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కెంపు స్టడ్స్ అండి. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఏజ్ వాళ్ళకైనా సూట్ అయిపోతాయి. కెంపులు వచ్చి మిడిల్లో ఏమో గ్రీన్ కలర్ స్టోన్ వచ్చింది. ఇవి కూడా చాలా చాలా బాగుంటాయండి. ఇవి వచ్చేసి 2.5 గ్రామ్స్. సో ఇదండి ఇవాళ మన వీడియో. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇదంతా నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ కలెక్షన్, గోల్డ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్. అండ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్కి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ బాయ్.